పిల్లలు తమ పేరెంట్స్ని రోల్ మోడల్లా చూస్తారు వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని చెప్పే ప్రతి మాటను గమనిస్తారు పేరెంట్స్ పిల్లల ముందు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి ఎందుకంటే పేరెంట్స్ని చూసి పిల్లలు చాలా నేర్చుకుంటారు పిల్లల ముందు పేరెంట్స్ చేయకూడని కొన్ని పనులేంటో ఇప్పుడు చూద్దాం పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా గొడవపడకూడదు అలా చేయడం వల్ల వారి మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది ఎమోషనల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతారు ఈ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ని పేరెంట్స్ కూడా కనిపెట్టలేరు మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎప్పుడూ కూడా తప్పుగా చెప్పకూడదు అలా చెబితే పిల్లలు కూడా అదే నెగిటివిటీని ఇతరుల మీద చూపిస్తారు వారి టీచర్స్ ని కానీ లేదా వాళ్ళు చదివే స్కూల్స్ ని కానీ అస్సలు తిట్టకూడదు వేరే వాళ్ళ ఫిజికల్ అపిరియన్స్ గురించి చెడుగా మాట్లాడకూడదు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అస్సలు చేయకూడదు అలా చేస్తే పిల్లల హెల్త్ తో పాటు వాళ్ళు అలవాటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి బూతులు పిల్లల ముందు అస్సలు మాట్లాడకూడదు మన నుంచి విని పిల్లలు వేరే వాళ్ళని అవే పదాలతో తిడతారు ఎంత కోపం వచ్చినా కామ్గా ఉండాలి పెద్దలను చూసి పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు గ్యాజెట్స్పై ఎక్కువ సమయం గడపకూడదు అవసరమైతే తప్ప ఫోన్స్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ని వాడొద్దు వీలైనంతసేపు పిల్లలతోనే గడపాలి వేరే వాళ్ళని ఎగతాళి చేయడం ఆట పట్టించడం లాంటివి చేయకూడదు పెద్దవాళ్ళని గౌరవిస్తే పిల్లలు కూడా అదే పద్ధతిని అనుసరిస్తారు ఏ విషయంలో అయినా గానీ ఇతరులను లేదా పిల్లలను వేరే వాళ్లతో కంపేర్ చేయకూడదు ఇవన్నీ కూడా పిల్లల మైండ్సెట్పై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి